మెదక్ జిల్లా మనోరాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ సర్పంచ్ మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఆటో యూనియన్ వారికి బియ్యం నిత్యావసర సరుకులు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎస్ఐ రాజాగౌడ్, ఎంపీటీసీ లతా వెంకటేష్, వార్డు సభ్యులు, కోఆప్షన్ మెంబర్స్ ఇతరులు పాల్గొన్నారు. మీరు కూడా తోచినంత ఇప్పుడు అందరు కరోనా ఉంది, మన దగ్గర నుంచి ఎందరో మంచిగా బయటకు వెళ్తుంది, వాళ్ళ మీద కూడా ఇబ్బంది పడకుండా లేదా ఉంటే మేము కొన్ని చిన్న చిన్న అయితే చూసుకుంటే పెట్టుకోవాలి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు అట్లా వసూలు చేయించారు, దయచేసి నేను అదే మిమ్మల్ని మనవరాలు చూసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో విషయం, దయచేసి మీరు ఆటోలో బయటపడినా ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త స్కీమ్ వచ్చింది, మీరు ఆటో నుంచి ఇప్పుడు ఆ లేబర్ను తీర్చడానికో లేకపోతే తెచ్చినంత బయటపడేందుకు వస్తే 100 రూపాయలు వస్తే లేవు. మాస్క్ పెట్టుకోకపోతే 1000 ఫైన్ వచ్చింది. ఈరోజు యాడ్ చేసిన అది డౌన్లోడ్ అయిపోయింది, మళ్ళీ మాస్క్ పెట్టుకోకపోతే 1000, అదొక కొత్తది అయిపోతుంది. కాబట్టి దయచేసి ఇది మన గురించి, మన ఆరోగ్యం గురించి అని మనస్ఫూర్తిగా మనం భావిస్తూ, మళ్ళీ మిగతా ప్యాసింజర్లలో వాళ్ళ గురించి భావిస్తూ ఖచ్చితంగా మాస్క్ వెళ్ళేందుకు చేయండి. దయచేసి మేము చట్టపరంగా ఎట్లాంటి అయినా మీరు చట్టపరంగా మా మనవరాలు ఖచ్చితంగా మీకు ఇందుతాం మీకు. కాబట్టి దయచేసి చట్టపరంగా సంబంధంగా ఉండి వాళ్ళతో కూడా మేము కూడా ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా సాయం చేయడం.